హలో వెల్కమ్ టు పృథ్వీ అండ్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు లూపింగ్ స్టేట్మెంట్స్ ఇన్ సి ప్లస్ ప్లస్ సో ముందుగా లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి దీని గురించి తెలుసుకుందాం లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే సెట్ ఆఫ్ అంటే స్టేట్మెంట్స్ని మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ చేయదలుచుకుంటే మనం లూపింగ్ స్టేట్మెంట్స్ని యూజ్ చేయవచ్చు అందులో మెయిన్గా ఉండేవి ఏంటంటే ఫర్ లూప్ వైలోప్ వై లూప్ ముందుగా ఫర్ లూప్ గురించి తెలుసుకుందాం దీని యొక్క సింటాక్స్ ఏ విధంగా ఉంటుందంటే ఫర్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం తర్వాత ఇనిషియలైజేషన్ అంటే స్టార్టింగ్ పొజిషన్ ఏదైనా నెంబర్స్ కనుక ప్రింట్ చేయదలుచుకుంటే సెట్ ఆఫ్ నెంబర్స్ దానిలో స్టార్టింగ్ వాల్యూ ఎంత అనేది అక్కడ మెన్షన్ చేయాలి నెక్స్ట్ కండిషన్ కండిషన్ అంటే స్టాపింగ్ పొజిషన్ స్టార్టింగ్ అనేది ఇన్షియలైజేషన్ దగ్గర స్టార్ట్ అవుతుంది కండిషన్లో స్టాప్ అవుతుంది ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్ని నెక్స్ట్ యూజ్ చేయాలి శాంపిల్ ప్రోగ్రామ్ని అబ్జర్వ్ చేద్దాం యాష్ ఇంక్లూడ్ ఐవో స్ట్రీమ్ యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ అండ్ మెయిన్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫర్ కీబోర్డ్ యూజ్ చేసిన తర్వాత డేటా టైప్ ఇంటి ఏ ఈక్వల్ టు వన్ అండ్ ఎండింగ్ పొజిషన్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టెన్ దాని యొక్క ఇంక్రిమెంట్ ఆపరేటర్ అనేది ఏ ప్లస్ ప్లస్ అంటే వన్ బై వన్ ఇంక్రీజ్ అవ్వకుంటూ వెళ్ళాలి కాబట్టి నెక్స్ట్ సిఆర్టీ యూజ్ చేసి వాల్యూని ప్రింట్ చేస్తున్నాం వాల్యూ ఆఫ్ ఏ ఏ వాల్యూస్ అనేవి వన్ టు టెన్ వరకు ప్రింట్ అయ్యాయి నెక్స్ట్ వైల్ప్లో ఎలాగా అంటే ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది తర్వాత స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది సో ఫస్ట్ ఫస్ట్గానే మనం ఇనిషియల్ వాల్యూ అనేది మెన్షన్ చేస్తాం తర్వాత కండిషన్ చెక్ చేసుకుంటుంది ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్ అనేది ఇఫ్ ఇన్ కేస్ కనుక మెన్షన్ కనుక చేయకపోతే కంప్యూటర్ క్రాష్ అయ్యేంత వరకు అది ప్రింట్ అవుతూనే ఉంటుంది వైల్డ్ లూప్ యొక్క శాంపుల్ ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇంటి ఏ ఈక్వల్ టు వన్ సో ఫస్ట్ ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఇనిషియల్ వాల్యూ ఇస్తున్నాం తర్వాత కండిషన్ని చెక్ చేసుకోమని చెప్తున్నాం ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టెన్ సో ప్రీవియస్గా ఫర్ లుక్ యూజ్ చేసిన విధంగానే మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం సో సిఅవుట్ వాల్యూ ఆఫ్ ఏ అనేది మనం ప్రింట్ చేస్తున్నాం ఇఫ్ ఇన్ కేస్ కనుక ఈ ఏ ప్లస్ ప్లస్ కనుక ఇవ్వలేదు అనుకోండి వాల్యూ అనేది ఏమొస్తుందంటే అన్ని వన్లే ప్రింట్ అవుకుంటూ వెళ్తుంటాయి అది అంటే దానికి ఏ విధంగా ఇంక్రీజ్ అవ్వాలి లేదా డిక్రీజ్ అవ్వాలా అనేది తెలియదు సో మస్ట్గా ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్ని ఖచ్చితంగా యూజ్ చేయాలి నెక్స్ట్ డూ వైల్ లూప్ సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఫర్ లూప్కి అండ్ వైల్ లూప్కి దీని ఒక సింటాక్స్ అబ్జర్వ్ చేయండి డూ స్టేట్మెంట్స్ తర్వాత వైల్ కండిషన్ సో ఫస్ట్గా మనం ఇనిషియల్ వాల్యూ ఇచ్చిన తర్వాత స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది అంటే మీరు ఇచ్చిన ఒకవేళ కండిషన్ కనుక వైల్ కండిషన్ కనుక రాంగ్ ఉన్నా సరే అట్లీస్ట్ అందులో ఉన్న స్టేట్మెంట్ అనేది ఖచ్చితంగా ప్రింట్ అవుతుంది తర్వాత వైల్ కండిషన్ చెక్ చేసుకుంటుంది ఆ వైల్ కండిషన్ కూడా సాటిస్ఫై అంతవరకు ప్రింట్ అవుతూనే ఉంటుంది శాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ డూ వై లుక్ సో ఇక్కడ చూడండి ఇనిషియల్ వాల్యూ ఎంత ఇస్తున్నాం అంటే వన్ ఇస్తున్నాం అండ్ డూ అనే కీబోర్డ్ యూజ్ చేసిన తర్వాత సీ అవుట్లో ఏ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం ఏ ప్లస్ ప్లస్ అంటే ఈ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవ్వకుంటూ వెళ్ళాలి ఒక్కొక్కటిగా సో తర్వాత వైల్ కండిషన్ని చెక్ చేసుకుంటుంది ఏ లెజర్ ఆర్ ఈక్వల్ టు టెన్ అవుట్పుట్ చూసినట్టయితే వన్ టు టెన్ నెంబర్స్ అనేవి ప్రింట్ అయి ఉన్నాయి లూపింగ్స్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ని ప్రింట్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక మీ నేమ్ని హండ్రెడ్ టైమ్స్ ప్రింట్ చేయాలనుకోండి జస్ట్ ఇక్కడ కండిషన్ ఇచ్చి మీ యొక్క ఇనిషియల్ వాల్యూ అంటే ఐజ్ గోల్డ్ వన్ అని ఇస్తాం అంటే అయినా సరే ఏదైనా సరే ఇక్కడ సి వాల్యూ సి అవుట్ ఉంది కదా అక్కడ జస్ట్ నేమ్ ఇచ్చేస్తాం అంతే అది హండ్రెడ్ టైమ్స్ అనేది ప్రింట్ అవుతుంది కానీ ఒకవేళ కనుక మనం ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ కనుక తెలియకుంటే మల్టిపుల్ టైమ్స్ మనం సిఅవుట్ సిఅవుట్ అని లేదా కాపీ పేస్ట్ చేసి అట్లా ప్రింట్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది దీనివల్ల ప్రోగ్రామ్ లెంత్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది అండ్ సైజ్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది సో లూపింగ్ స్టేట్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్